ఈ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతాడా ఇయ్యాల కొడంగల్ అంతే మల్కాజ్గిరిలో పడ్డాడు మళ్ళీ పాకులాడకుండా కొడంగల్ పోతున్నాడు ఈయన ఈయన పెద్ద వచ్చి మాట్లాడుతూ నీకు పసుపు తెలియదు నీకు మిర్చి తెలియదు నీకు చెరుకు తెలియదు నీకు చరిత్ర తెలియదు ఇక నువ్వే నానే మాట్లాడేది రేవంత్ రెడ్డి ఏడవేటల్లో మాకు తెలిసి ఇచ్చిన వాళ్ళం మేము ఎక్కడ పెడతాం మాకు తెలుసు మా రైతులు సంతోషపడేటట్టే పెడతాము తమరు మాట్లాడాల్సిన అవసరం లేదు లిల్లిపుట్టు పొలిటికల్ లిల్లిపుట్టు కేసీఆర్ ఫిజికల్ లిల్లిపుట్టు ఈ రేవంత్ రెడ్డి ఇక ఈయన కూడా మాట్లాడుతుండే ఇంకేమంటాడు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఇంకోటి ఆ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఎన్నో సీట్లు వస్తాయి ఇళ్ళ కానీ 60 సీట్లు 61 62 ఎన్నో వస్తాయి అని నీకు నిజామాబాద్లో 7 జాగాలలో 3rd ప్లేస్ ఉంటావా ఆదిలాబాద్లో అడ్రస్ లేదు జేవెల్లా మల్కాజ్గిరి సికింద్రాబాద్లో అడ్రస్ లేదు నీకు సగం పార్లమెంట్లలో నీ అడ్రస్ లేదు నీకు ఎడికెళ్ళి వస్తాయి 61 సీట్లు ఎడికెళ్ళి వస్తాయి 61 సీట్లు ఎడికెళ్ళి వస్తాయా అడ్రస్ లేని పార్టీ నీకు వచ్చిన సీట్లు కూడా నీకు నెల రోజులు కూడా కలిసి ఉంటారు మీరు నేను గ్యారంటీ ఇస్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏమన్నా సీట్లు గెలిస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉండరు ఈ పార్టీ మళ్ళీ దీన్ని భరోసా చేసుకొని తెలంగాణ భవిష్యత్తు దీని మీద దీంట్లో పెట్టాలా అదానిని పెంచింది పోషించింది సోనియా గాంధీ అదాని మొత్తం పెరిగిందే మీ కాంగ్రెస్ రెజీమ్లా సోనియా గాంధీని అడుగుపోయి 1000 కోట్లు ఇచ్చిండు అదాని అదానికి భారతీయ జనతా పార్టీ చేసింది ఏం లేదు మొత్తం యూపీఎల్ని ఆయన సంపాదించిందంతా ఆయన ఆయన కంపెనీ పెరిగిందంతా యూపీఎల్ని ఈ దేశాన్ని ముంచిందే మీరు ప్రతి వారంలో ఒక స్కామ్ బయటికి వెళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఒట్లాడుతారా మీరు ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వాలు లేకుండానా ఏం బిగిండ్రు మరి ఇక్కడ రాష్ట్రంలో ఉండే దేశంలో ఉండే ఏంటికి తెలియవా పసుపు పోడు చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు తెలియట్లేదా చెరుకు పంట ఎందుకు రివైవ్ కాలేదయా మిర్చికి ఏం చేసిరాయా మీరు కేవల గాంధీలు మీ వాళ్ళు సోనియా గాంధీ కాదు కేవల గాంధీ ఆమె మీకు కూడా తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో పెడితే నిండా నట్టేట ముంచుతారు మళ్ళా ఏదైనా పొరపాటు చేసేడని ఎమ్మెల్యేలు గెలిచినా ఆడు బీఆర్ఎస్లోకి విక్తాడు లేకపోతే మమ్మల్ని బీజేపీలో జాయిన్ చేసుకోరని ధర్నాలు చెప్తారు బయట మా ఆఫీస్ బయట మీద పార్టీ మళ్ళీ దానికి ఒక చరిత్ర నువ్వు ప్రెసిడెంట్వి నువ్వు ఏ పార్టీ తెలియదు నువ్వు ఎన్నడూ ఏ పార్టీలో పోతావో తెలియదు నీ పార్టీలో నిన్నే ఎప్పుడు ఈయన బయటకు దారమేంటి అంటున్నారు అసలు ఈయన ఎందుకు టాలరేట్ చేస్తున్నారు సీనియర్లు కాంగ్రెస్లో నాకు అర్థమే కాదు.